తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పిఠాపురం ప్రాజెక్ట్ కమిటీ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా సిఐటియు వైస్ ప్రెసిడెంట్ దువ్వ శేషబాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి వారి సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులకు సమాన వేతనం, కనీస వేతనం 21,000 ఇవ్వాలని, నూతన విద్యాశాఖ విధానం అమలు కోసం తెచ్చిన సర్క్యులర్ 172ను రద్దు చేసి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుంచె చిన్న, కరణం విశ్వనాథం, అంగన్వాడి వర్కర్స్ నాయకులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కానీ మనం ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే, అంగన్వాడి అంటే ఆయమ్మ టీచర్ అమ్మ కలిపి 16,000 సెంటర్లు అంటే ఎంతమంది అమ్మ? ఇక ఇవి పోను మనకి మొత్తం. మనం డిమాండ్స్ సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తాము. మన కోరికల మీద, మన డిమాండ్స్ మీద చేస్తాం ఎప్పుడూని. కానీ ఈ సంవత్సరం మనకి ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకుని వచ్చింది. అది ఏ రాష్ట్రంలోనూ అమలు చేయట్లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దీన్ని అమలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అతిగా అతృప్తి చెందుతున్నారు. దీనివల్ల అంగన్వాడీలకే కాదు, పేద ప్రజల పిల్లలందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది. అందుకని దీన్ని అమలులోకి తీసుకురావద్దని చెప్పి కోరుతున్నాం. అంగన్వాడీ వర్కరు ఆయమ్మకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎమ్మెల్యేలందరూ శుభ్రంగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు 35 ఏళ్ళు సర్వీస్ చేసేటండి ఆయమ్మను టీచరమ్మ పెన్షనో లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ అడగడం పెద్ద విషయమేం కాదు, తక్షణం మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు అంగన్వాడీ ఆయమ్మకు 7,000, టీచరమ్మకు 10,000 వేతనం ఇస్తున్నారు. ఈ పెరిగిపోతున్న ధరల ప్రకారం ఇది బతకడానికి ఏమీ కూడా సరిపోదు, మీ అందరికీ తెలిసిందే. అన్ని రకాల సరుకుల ధరలు పెరిగిపోయినాయి. అందుకని కనీసంగా 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇతర డిమాండ్స్ తోటి ధర్నా చేస్తున్నాం. ధర్నాను జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.